మంగళవారం ట్రైలర్ మామూలుగా లేదు, అజయ్ భూపతి గారు ఇచ్చి పాడేశారు. టెర్రిఫిక్ అనే పదం చాలా చిన్నది అనిపిస్తుంది విజువల్స్ చూసాక. సో ట్రైలర్ లో నాకు నచ్చిన ఆకట్టుకున్న 3 ఆస్పెక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్, అజయ్ భూపతి డైరెక్షన్ అండ్ ట్రైలర్ కట్. అసలు ఆ డైరెక్షన్ ఏంది సామి, మామూలుగా లేదు. ఏదో కొత్త మూవీని మనకు అందిస్తున్నాడు అన్న విషయం చాలా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. మూవీ ప్లాట్ ని ఎక్కడ కూడా కంప్లీట్ గా రివీల్ చేయలేదు, బట్ ఆ ఊరిలో మంగళవారం కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం అండ్ దేర్ ఇస్ సమ్ పాస్ట్ కనెక్షన్ ఫర్ దట్ అన్నట్టు చూపెట్టారు. సెకండ్ వన్, సినిమాటోగ్రఫీ బై శివేంద్ర. టెర్రిఫిక్ విజువల్స్ అని చెప్పాలి. ఆ కెమెరా మూవ్మెంట్స్, మూవీకి తగ్గట్టు పిక్చరైజేషన్, షేకింగ్ ఎలిమెంట్స్, సస్పెండ్ మూవ్మెంట్స్ ని హ్యాండిల్ చేసిన విధానం ఇస్ సింప్లీ సూపర్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మ్యూజిక్ బై అజనీష్. అసలు ఏం బీజియం ఇచ్చావు సామి, హాంటింగ్ ఉంది అండ్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్. టూ గుడ్ ఉంది మ్యూజిక్. అండ్ ఆ బీజియం తోనే ఒక డిఫరెంట్ వన్ లోకి తీసుకెళ్లారు. అజనీష్ ఇస్ వర్క్ ఫర్ కాంతారా, విరూపాక్ష అండ్ మెనీ మోర్ మూవీస్. సో మనం తన నుండి ఒక తోక్ బీజియం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మూవీ కాస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పాయల్ రాజ్పుత్ ని ఒక ఇంపార్టెంట్ అండ్ బోల్డ్ రోల్ లో చూడబోతున్నాం. మహాసముద్రంలో కాకుండా ఐ ఎక్స్పెక్ట్ ఎ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అజయ్ గారు ఫ్రమ్ దిస్. సో ఈ ట్రైలర్ తో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ మూవీ కూడా అలానే ఉంటుందని ఆశిద్దాం. ట్రైలర్ చూసాక మీ ఒపీనియన్ ఎందుకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.